సురేష్ గారు ఎప్పుడైనా నాన్నగారితో మీకు జనరేషన్ గ్యాప్ ఫీల్ అయ్యారా అంటే కొన్ని కొన్నిసార్లు మీరు తప్పకోండి ఇన్ ఛార్జ్ అని మీరు అన్నట్టుగా అంటుంటారు ఐ డోంట్ అంటే నేను జనరేషన్ గ్యాప్ బాగా తెలుస్తుంది అంటే మా ఇంట్లో నాన్న నేను రానా మై మై డాటర్ టెల్షి గాట్ మ్యారెడ్ అండ్ ఇప్పుడు రానా వెంకటేష్ యంగెస్ట్ సన్ అర్జున్ అంటే వాడికి పదమూడు పద్నాలుగు ఏళ్ళు మా నాన్నకి సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అంటే అ సిక్స్టీ ఫైవ్ ఇయర్ గ్యాప్ అందరు మైండ్ సెట్స్ వీ వాచ్ రెమెండస్ అండర్స్టాండింగ్ అంతా ఉంటుంది బట్ ఎవ్రీబడి హాస్ అన్ ఒపీనియన్ అది మాత్రం తెలిసింది ఇప్పుడు మా డాటర్ నన్ను చూసి ఎక్కరిస్తూ ఉంటుంది ఇది ఇలా వెళ్తున్నారు అంటే ఫర్ దెమ్ దిస్ ఈస్ లైక్ అవుట్ డేటెడ్ యు ఆర్ లైక్ అన్ అవుట్ డేటెడ్ మ్యాన్ అక్కడ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అక్కడ అర్థం చేసుకోవాలా నేను సినిమాలు తీస్తున్నాను దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ టేస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ మీ అండ్ మై డా ఇప్పుడు మా డాటర్ మొబైల్ నేర్చుకున్నంత ఫాస్ట్గా నేను నేర్చుకోలేను

వాట్ అబౌట్ విత్ నాన్నగారు కంపేర్ చేస్తే మీరు నేను నేర్చుకున్నంత మా ఫాదర్ దగ్గరే మా ఫాదర్ చేసిన గుడ్ థింగ్స్ ఐవ్ లర్ండ్ మై ఫాదర్ చేసిన మిస్టేక్స్ ఐవ్ లర్ండ్ సో నేను సినిమాలు తీసేటప్పుడు మా నాన్న మంచి మాత్రం పెట్టుకొని ఈ మిస్టేక్స్ని ఎలా అవాయిడ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాం మనం ట్రై చేస్తాం కానీ మిస్టేక్స్ అయితే ఎప్పుడో ఒకసారి వస్తాయి మనం కూడా చేస్తాం వెదర్ త్రూ ఆరోగెన్స్ త్రూ క్యాజువల్నెస్ లేజినెస్ తోటి వీ విల్ డూ ఇట్ Then, you if you are able to correct yourself, you have a future. If you don't correct, you will also go off. My hmm. personal belief is that everything will change. And everything that goes up will fall down. Sooner or later. So, to hold it on top is a very very difficult thing. That is very very, very, actually, very difficult. Very well said. Correct. Yeah, to hold it there is very difficult. You have to play your game carefully. And it's a game that we are playing. అండ్ గా ఉన్నప్పుడు ఏదో ఒక డ్రైవ్ ఉంటుంది వెళ్ళిన తర్వాత అక్కడ హోల్డ్ చేయటం అది రైట్ రాయిట్యూడ్ చాలా కష్టం చాలా కష్టం అంటే మనం ఇఫ్ యూ జస్ట్ గో బ్యాక్ సి మన లైఫ్లో ఎన్ని మూమెంట్స్ వేస్ట్ చేస్తున్నాం మెజారిటీ ఆఫ్ ద మూమెంట్స్ విఆర్ వేస్టింగ్ వీఆర్ నాట్ డూయింగ్ పాజిటివ్ థింగ్స్ విత్ డివోషన్ అండ్ ప్యాషన్ నిజంగా అందరం అలా పనిచేస్తే చాలా ముందుకు వెళ్తుంది కరెక్ట్ ఎలా ఏదో సోదేస్తూ ఉంటాం టైం పాస్ చేస్తూ ఉంటాం కంప్లైంట్ చేస్తూ ఉంటాం

So it is two opinions, so you have to get, catch the mix of it and get it right.